రజనీ వ్యాఖ్యల్లో సంకేతాలేమిటి? సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఊహించిన పరిణామమే, కానీ ఆ వెనుక ఉన్న రాజకీయం మరింత ఆసక్తికరమైంది. బీజేపీ నేతలు చాలా కాలంగా ఆయనను తమ పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు. జయలలిత కరుణానిధితో సహా చాలామంది బీజేపీతో సన్నిహితంగా ఉన్న మాట నిజమే, కానీ ఆ పార్టీ నేతగా తమిళలో ఓట్లు పొందడం కుదరదని రజనీకి తెలుసు. పైగా ఆయనకు కర్ణాటక అనుబంధం సమస్య ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో స్వయంగా పార్టీ పెట్టి ఎంజీఆర్ జయలలిత లాగే తాను కూడా కేంద్రంలో ఉన్నవారితో మంచిగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అందుకే తన ప్రసంగంలో తమిళనాడు గురించి తప్ప దేశం గురించి దాదాపు మాట్లాడలేదు. పార్లమెంటు ఎన్నికలపై పరిశీలన చేస్తున్నామని మాత్రమే అన్నారు. ఈ ప్రకటనకు ముందు రోజే దినకరన్ జయలలిత స్థానాన్ని ఎవరూ భర్తీ చేయాలని పరోక్షంగా దాడి చేశారు. ఇంతకు దినకరన్ ప్రస్తుత ఎంఐడిఎంకే ప్రభుత్వాన్ని పడగొడితే శాసనసభ ఎన్నికలు కూడా ఒకేసారి రావచ్చని ఒక భావన. అయితే స్పీకర్గా అనర్హులుగా ప్రకటించిన 18 మంది దినకరన్ వర్గీయుల భవిష్యత్తుపై జనవరి 9 కోర్టు తీర్పు వెలువడుతుంది. దాన్ని బట్టి భవిష్యత్తు నిర్ణయమవుతుంది. ఆధ్యాత్మిక రాజకీయాలు చేస్తారన్న రజనీ మాట పరోక్షంగా బీజేపీతో చెరిమికి ఉద్దేశించినదేనని పరిశీలకులు అంటున్నారు. దానికి తగినట్టే బీజేపీ నేతలు ఒక్క సుబ్రహ్మణ్య స్వామి తప్ప తక్కిన వారంతా స్వాగతించారు. రజనీకాంత్ వామపక్షాలతో లేదా కాంగ్రెస్తో కలిసే అవకాశం లేదు. ఇప్పటి వరకు అసహనంగానైనా లేదా మరో విషయంలో కానీ ఆయన ప్రకటన చేసిందీ లేదు. ఉన్నంతలో ప్రధాని మోడీ పట్ల సానుకూలంగానే వ్యవహరించారు. డిఎంకే ఆర్కే నగర్లో కూడా దెబ్బతిన్న దృశ్య ఆయన చూపు యావత్తు అధికార పీఠంపైనే ఉండటంతో ఆశ్చర్యం లేదు. మిగిలిన అవినీతి వ్యతిరేకత వంటివన్నీ శరామామూలుగా అందరూ చెప్పేవే. రజనీ ప్రవేశంతో తమిళ రాజకీయాలు ద్రవిడ వరవిడి నుంచి దారి మళ్లించుకోవాల్సిందేనేమో. కమల్ హాసన్ ఎలాగూ ఆయనతో సరితూగే పరిస్థితి ఉండదు. అన్నా డిఎంకేలో ఓట్లు తెచ్చేవారు లేరు గనక నెమ్మదిగా ఆ నాయకులు కూడా ఇటు మళ్ళిన ఆశ్చర్యం లేదు. దేశంలో సినిమా రాజకీయాల్లో రజనీ రాకడా మరో ఘట్టం అవుతుందనడంలో సందేహం లేదు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్పై తిరుగుబాటు చేసినప్పుడే సమర్థించిన రజనీకి ఆయనతోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. పైగా వెంకయ్యనాయుడు వంటి వారు ఉండనే ఉన్నారు. మరి